బియ్యం ఇవ్వగా ఇవ్వాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాను. రకరకాల వెరైటీలతో బియ్యం తినలేని బియ్యం కాకుండా స్వర్ణ లాంటి వెరైటీని, అటువంటి వెరైటీలు, అటువంటి క్వాలిటీ ఉన్న వెరైటీలు, ఏదైతే తినగలిగే వెరైటీలు ఉన్న బియ్యాలు ప్రతి పేదవాడికి కూడా అందించాలి అని చెప్పి ఆరాటంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇక్కడి నుంచి ఇచ్చే ఈ బియ్యం క్వాలిటీ పెంచిన బియ్యం, 80% స్వర్ణ బియ్యం లాంటి క్వాలిటీ పెంచిన బియ్యంతో ఈ బియ్యాన్ని ఇక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇందులో కూడా 20% ఇంకా వేరే రకమైన బియ్యం ఉంది. వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% స్వర్ణ బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నుంచి శ్రీకారం చుట్టబోయే ఈ బియ్యంలో కూడా గతంలో మాదిరిగా కాకుండా 80% పూర్తిగా స్వర్ణ బియ్యం లాంటి బియ్యాన్ని తీసుకొచ్చి ప్యాకెట్ చేసి క్వాలిటీ పెంచి చల్లడగట్టి నీటిగా ప్యాక్ చేసి ప్రతి గడపకు నేరుగా ఇంటి దాకా వచ్చి ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ధన్యవాదాలు జగనన్న. ఇప్పుడు వల్లభ పార్వతి నెమలి, అలాగే హారవతి బైనపల్లి, అలాగే జయలక్ష్మి బహడాపల్లి, వీరికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వారి అమృత హస్తాల మీదుగా ఈ నాణ్యతా బియ్యం అందించి శ్రీకాకుళం జిల్లా ద్వారా శ్రీకాకుళం జిల్లా నుండి శ్రీకారం చుడుతూ ఉన్నారు ఈ నాణ్యతా పథక. మరిన్ని విషయాలు, విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.